सो ఈ రోజు నేను మీకు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చే చూపిస్తానండి. సో ముందుగా మనకు కావాల్సింది బెండకాయలు అండ్ ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను, బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకో ఈ సైజ్ లో మనం కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఒక 1½ టమాటా తీసుకున్నాను, కరేపాకు అండ్ కొత్తిమీర, 3 చిల్లీస్ తీసుకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ పెరుగండి, దీనికి పెరుగు కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను, కొంచెం మనకు తగినంత సాల్ట్, కొంచెం కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీరా పౌడర్ కొంచెం మనం యాడ్ చేసుకోవాలండి. సో రండి ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. సో చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ ఎందుకు ఇంత ఎక్కువ తీసుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ బెండకాయలు మనం ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ అదే. ఓకే, ఆయిల్లో మనం బెండకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయలు వేసుకున్నాను, ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి, బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. ఇది ఇప్పుడు నేను తీసి వేరే ప్లేట్లో వేసి మనం ఇలా ఫ్రై చేసుకున్నాము. మనకు తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూసారా ఫ్రై అయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది అండ్ కొంచెం మనకి పచ్చివాసన కూడా పోయినట్టే ఉంది. సో ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాను. మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటానండి. కానీ చాలా బాగుంటుంది, దీంతో స్పెషల్ పెరిగేనండి. పెరుగు వేసుకొని మనం చేస్తామా, అది కొంచెం ఇంకా పుల్ల పెరిగైతే ఇంకా బాగుంటుంది. ఇంక బేసిక్గా కలర్ అయితే బాగుంది కదండి, ఆయిల్ కూడా బాగా వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం టమాటాస్ యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, అవి మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఉడికి నిచ్చేసి ఇవన్నీ ఒక ఫామ్కి వచ్చేసాయి అనుకోండి, ఇప్పుడు చేసి చూపిస్తానండి. సో ప్రస్తుతానికి ఈ టమాటాలు కొంచెం మనకి బాగా ఫ్రై అయిపోవాలి. నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తాను, అంటే తొందరగా ఉడికిపోవడానికి. తొందరగా ఉడికిపోయాయంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను, ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. కొద్దిసేపు మూత పెట్టేస్తాను, కొంచెం ఫ్రై అయినసేపు. ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటాను, ధనియాల పొడి స్టార్ట్ కూడా వేస్తాను అండ్ ధనియాల పొడి వేస్తాను, జీరా పొడి కూడా వేస్తానండి. ఇప్పుడు అసలైంది దీంట్లో వేయాల్సి వస్తుంది, దాని ఛాన్స్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి, ఎందుకంటే పెరుగు వేసిన వెంటనే విరిగిపోతుంది, అది విరగకుండా ఉండాలంటే ఈ కొంచెం స్టవ్ అనేది చల్లగవ్వాలి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇది కొంచెం చల్లనేసేపు మళ్ళీ మీకు ప్రాసెస్ చేసుకుందండి. సో ఇప్పుడు చల్లగా అయిపోయింది, ఇదిగో అండి పెరుగు. నేను ముందుగా కలిపి పెట్టుకున్నానండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. స్టవ్ కూడా ఇప్పుడు ఆన్ చేస్తానండి. సో వేస్తుగా కలుపుతూనే ఉండాలండి, ఉండల చుట్టకంటే ఇది కలుపుతూనే ఉండాలి. సో ఇది కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలండి. సమ్మర్ కదండి, ఇలాంటి డిషెస్ కొంచెం చేసుకుంటే మనకి బాడీ కూడా కొంచెం హీట్ కంట్రోల్ చేస్తుంది. చూడండి మనకి అది ఉండలు అస్సలు కట్టకూడదండి. చూసారా పెరిగి యాడ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. కొంచెం ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే నేను మాత్రం యాడ్ చేయనండి. కొంచెం ఇది స్ట్రీమ్ అయ్యాక నేను నా బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది యాడ్ చేసుకుంటాను. అండ్ వేడివేడిగా అన్నం కూడా నాకు రెడీగా ఉంది. సో కలిపి తింటే ఆ టేస్టే వేరేదండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చక్కగాను, ఆయిల్ కూడా వచ్చేస్తుంది సైజ్ అయినా కొంచెం. చూడండి ఆయిల్ అని చక్కగా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఇది మనకి రెడీగా ఉందండి, ఈ గ్రేవీ పార్ట్ అంది.
వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు చారు కూడా అవసరం లేదండి, చక్క తింటూ కలుపుకొని తినేయచ్చు. నా దగ్గర అయితే వేడివేడిగా అన్నం కూడా రెడీగా ఉంది. సో ఇది రోటీతో నైట్ టైం డైటింగ్ చేస్తూ ఉంటారు కదండి రోటీ, అది కూడా దాంతో కూడా బెస్ట్ కర్రీ అనుకుంటున్నాను నేనైతే, దాంతో కూడా తినొచ్చు చక్కగాను. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కలుపుకోతున్నాను. ఇది కొండండి ఆ బెండకాయలు ఇప్పుడు దీనికి ఇలా వేసేద్దాం. వేసేసానండి బెండకాయలు, ఇప్పుడు మెల్లిగా ఇలా 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 కలిపేసుకుంటాను. రెడీ అండ్ ఫైనల్ టచ్ ఏంటో మీకు తెలుసు కదా, బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో కొత్తిమీర వేసుకుంటాను, అదే ఫైనల్ టచ్ అండి. సో నేను ముందుగానే పెట్టుకున్నాను చక్కగా ఈ టేస్ట్కి. సో నేను స్టవ్ ఆఫ్ చేయబోతున్నాను బికాస్ నాది బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే తినడానికి వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారంతో పాటు మీరు జాయిన్ అవ్వండి. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. నాకు రైస్ చూసారా నా ప్లేట్ యమ్మీగా ఉంది కదండి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నైట్ టైం చపాతి కూడా ఎక్కువ మంది తింటున్నారు కదా ఈ మధ్యన డైటింగ్ అనుకుంటూ, సో వాళ్ళు కూడా ఇది కర్రీ అండి, చాలా బాగుంటుందండి. బాయ్.